పెట్రోల్ డీజిల్ ధరలు పెంపునకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంతో సాధారణ పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, రాష్ట్ర టీడీపీ రైతు విభాగం కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల్ కన్వీనర్ శివన్న, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఆవుల తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మల్లికార్జున, వైవి రమేష్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 28వ తేదీ ఈరోజు వల్లాంగుర్తు నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించబడింది. అందులో భాగంగానే కంబదూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కంబదూరు మండలం నుంచి విరివిరిగా వచ్చారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మోడీ అధికారంలోకి వచ్చి దాదాపు మోడీ అధికారంలో వచ్చి 7 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి